రాష్ట విభజన తెలంగాణ నిర్మాతలో ధైర్యాన్ని నింపిందా? నిన్నటి వరకు సీమాంధ్ర హీరోలు ఏమంటారో అనే భయం ఉంది, వాళ్లు బయటపడ్డారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలానే కనపడుతున్నాయి. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోపై ఓ స్టార్ ప్రొడ్యూసర్ చేసిన కామెంటే దీనికి ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆ కామెంట్ చేసిన నిర్మాత ఎవరు? తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన నేపథ్యంలో సైతం ఉద్యమం గురించి మాట్లాడడానికి తెలంగాణ నిర్మాతలు సాహసించలేదు. దాని కారణం ఇండస్ట్రీలో సీమాంధ్ర హీరోలదే హవా కావడం. నిర్మాతలు ఏ ప్రాంతం వారైనా ఆ హీరోలతోనే సినిమాలు తీయాల్సిన పరిస్థితి ఉండడం కారణమని అప్పట్లో చెవులు కోరుకున్నారు. అయితే విభజన అనంతరం సీన్ మారిందా అనిపిస్తోంది. హీరోల గురించిన ఏ విషయాలైనా సరే నో కామెంట్ అన్నట్టు వ్యవహరించే తెలంగాణ ప్రాంత నిర్మాతలు నోరు విప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ నిజం మీద దిల్ రాజు స్పందనే ఇందుకు ఉదాహరణ అంటున్నారు పరిశీలకులు. పవన్ కళ్యాణ్ నిజం మీద రీసెంట్ గా దిల్ రాజు స్పందించారు. నిజం ఆచరణ సాధ్యంగా కనిపించలేదన్నారు. ఆ స్థాయి కామెంట్ ఇండస్ట్రీలో బిగ్ ప్రొడ్యూసర్ చేయడం గతంలో ఎన్నడూ జరగలేదు. దిల్ రాజు అంత ధైర్యంగా పవన్ మీద నెగిటివ్ కామెంట్ ఎలా చేయగలిగారనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్తో గతంలో సినిమా తీయాలని దిల్ రాజు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. పవన్ ఎటు పాలిటిక్స్ లోకి వెళ్లాడు కదా అనే ధైర్యంతో దిల్ రాజు ఈ కామెంట్ చేసేసి ఉంటాడనే మాట వినిపిస్తోంది. కానీ విభజన ఇచ్చిన ధైర్యంతోనే దిల్ రాజు తన అభిప్రాయాన్ని నిర్మోమాటంగా చెప్పేశాడని విశ్లేషకులు చెబుతున్నారు.